సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు అండ్కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా దిగ్విజయంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్ల విషయంలోనూ పచ్చ గ్యాంగ్ కుట్రలకు ఏమాత్రం విరవకుండా అవ్వాతాతలు దివ్యాంగులు వితంతువులకు టంచనగా పింఛన్లు అందజేసింది ఎన్నికల కోడ్ను సాకుగా చూపి చంద్రబాబు అందుకో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఆటంకాలు సృష్టించిన ప్రభుత్వం డబ్బులను అందజేసింది బుధవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించి కేవలం ఆరు గంటల్లోనే ఇరవై ఆరు లక్షల అరవై నాలుగు మంది లబ్ధిదారులకు ఏడు వందల ఎనభై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలను అందజేసింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్టంలో వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటో తేదీనే టంచనుగా అవ్వాతాతలు దివ్యాంగులు వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తున్నారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైనటువంటి రాష్ట మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదుల మేరకు మార్చి ముప్పైన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వాలంటీర్లను ఈ కార్యక్రమం నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది ప్రశాంతంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో హఠాత్తుగా గందరగోళం నెలకొంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ప్రత్యామ్నాయ పద్ధతులను రూపొందించింది రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వాటి పరిధిలోని లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు సచివాలయాల సిబ్బంది బుధవారం బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు డ్రా చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు రాత్రి గంటల వరకు పింఛన్ల పంపిణీ కొనసాగింది వేసవి పేడిగాలుల నేపథ్యంలో నేటి నుంచి ఉదయం ఏడు గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు దివ్యాంగుల వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛన్లు అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు ఈ విభాగాల పింఛన్దారులు సచివాలయాలకు రానవసరం లేదని వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు Yesaro రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల వివరాలను నేరుగా వాలంటీర్ల ద్వారా సంబంధిత లబ్దిదారులకు సకాలంలో పింఛన్లు అందుతూ ఉండేదని అధికారులు చెప్పారు లబ్దిదారులకు ఏదైనా సహకారం అవసరమైన వాలంటీర్లు అందించేవారని తెలిపారు హఠాత్తుగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించడంతో ఇప్పుడు వారి ద్వారా సమాచారం తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు ఆ కారణంగా పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందన్నారు ప్రభుత్వ సమాచారం కూడా లబ్ధిదారులకు తెలియలేదని వివరించారు నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్ల బంధాన్ని చంద్రబాబు అంటుకో తెంచడంతో పేదలకు ఈ ఇబ్బందులు వచ్చాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో లేదని ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకువెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది పెన్షన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది ఏప్రిల్ మే జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వృద్ధులు రోగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణలోకి తీసుకుంది ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదని కోర్టు తెలిపింది ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని కొట్టేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది పెన్షన్ల పంపిణీ చేయకుండా వాలంటీర్లపై నిషేధం చేసి విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట ప్రకటించి వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి వంగా బిందు అల్లు సునీత దాఖలు చేసిన అప్పల్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాదన్నారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చొని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు పక్షవాతం కిడ్నీ తదితర రోగాలతో బాధపడేవారు పింఛను పొందలేదని పరిస్థితి ఉందన్నారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రత్యామ్నాయాల సంగతి ఏమిటని దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వటం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా చేసే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు వృద్ధులు రోగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు మిగిలిన వారు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు ఈ మేరకు ఈ నెల రెండున మెమో జారీ చేసని తెలిపారు శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం పిల్లు కొట్టేస్తున్నట్లు తెలిపింది దేశంలో మిగిలిన అన్ని చోట్ల ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పక ఆ వ్యాధ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది